ప్రజలను శాసన సభ్యులను తన కనికట్టులో బిగించే విధంగా చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. 4 కోట్ల తెలంగాణ సమాజం 119 మంది ప్రజల చేత ఎన్నికబడ్డ శాసన సభ్యులందరం కొట్లాడి అమరులైన అమర వీరులకు తెలంగాణ రాష్ట్రంలో సముచితమైన గౌరవం స్థానము గుర్తింపు ఉంటదని మేము ఆశించాం. 2014 జూన్ మాసంలో ముఖ్యమంత్రి గారు మొదటిసారి ఏర్పాటు చేసిన శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆ దిశగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి మమ్మల్ని తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆనాటి శాసనసభ సమావేశాలలో 69లో తెలంగాణ ఉద్యమంలో సమితలైన 369 మందికి, మలి ఉద్యమంలో 1200 మందికి మొత్తం 1569 మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటంలో అమరులైనరు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ప్రతి కుటుంబానికి 3 నుంచి 5 ఎకరాల భూమి, అదేవిధంగా ప్రపంచ దేశాలలో పర్యాటకులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో నిర్మించే అమరవీరుల స్తూపాన్ని ప్రపంచమంతా ఆశ్చర్యంతో తిలకించే విధంగా నిర్మిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. 2014 జూను మొదలు పెడితే 2021 జూన్ వరకు 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 8వ సంవత్సరం కూడా ఇంకా కొద్ది నెలలు అయితే 8వ సంవత్సరం కూడా పూర్తి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. 2014లో ముఖ్యమంత్రి గారు అమరవీరుల స్తూపం గురించి మాట్లాడి 3 సంవత్సరాలు పట్టించుకోలే, పదే పదే ఆనాటి శాసనసభ్యులుగా ప్రజాప్రతినిధులుగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతినిధులుగా ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఇక సమైక్య రాష్ట్రం వద్దు, తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నర్ గారి ప్రసంగం ఉండాలి, అప్పటి వరకు గవర్నర్ గారి ప్రసంగం జరగడానికే వీల్లేదని శాసనసభను స్తంభింపజేస్తే బడ్జెట్ సమావేశాలు మొత్తానికి శాసనసభ నుంచి బహిష్కరించిన శాసనసభ్యులలో మొదటి పేరు నాది. తెలంగాణ రాష్ట్రంలోనే గవర్నర్ గారు ఉద్దేశించి ప్రసంగించాలి, ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ అభివృద్ధి మీదనే మాట్లాడాలి తప్ప ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గారి ప్రసంగాన్ని అనుమతించే సమస్యనే లేదు అని చెప్పి శాసనసభలో కొట్లాడితే శాసనసభల నుంచి బహిష్కరించిన శాసనసభ్యులల్లా మొదటి పేరు రేవంత్ రెడ్డిది ఉంటుంది. అక్కడ రికార్డులు ఎవరికైనా అనుమానం ఉంటే శాసనసభ రికార్డులను ఒకసారి పరిశీలించండి. ఆ సందర్భంగా జరిగిన బహిష్కరణ తర్వాత ప్రెస్ క్లబ్లో పెద్దలు చుక్కారామయ్య గారు స్వయంగా వారు మమ్మల్ని సన్మానం చేసిండ్రు. ఈ బిడ్డలు, ఈ పిల్లలు తెలంగాణ కోసం కొట్లాడినరు, తెలంగాణ రాష్ట్ర సాధనలో వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని కొట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏ విద్యార్థుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో మొట్టమొదటి ప్రాధాన్యత అమరవీరుల కుటుంబాలకు ఉండాలి, ఆ తర్వాత అమరవీరుల స్తూపానికి ఉండాలని చెప్పి పదే పదే ఆనాటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని నిలదీయడం జరిగింది. ఒక దశలో కేసీఆర్ మీద శాసనసభలో ఒంటి కాళ్ళ మీద కొట్లాడినందుకు మొత్తానికి మొత్తం సభలో నుంచి మమ్మల్ని బహిష్కరించే ప్రయత్నం చేశాడు. మా ఒత్తిడికి తట్టుకోలేక 2017 అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి 80 కోట్ల రూపాయలకు మంజూరు చేసింది.
17 జూన్ 2017 లో తెలంగాణ కోసం అమరులైన విద్యార్థుల కోసం అమరవీరుల స్తూప నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు జీఓఆర్టి నంబర్ 339 17/6/2017 రోజున 80 కోట్ల రూపాయలు మంజూరు చేసిన అమరవీరుల స్తూపానికి ఆ తర్వాత సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు దున్నపోతు నిద్రపోయి ఎంతమంది గీ పెట్టినా గోల పెట్టినా తెలంగాణ ఉద్యమకారులు ఒత్తిడి చేసినా సంవత్సరం వరకు దాన్ని పట్టించుకోలే 2018 జూన్ 26 నాడు టెండర్ పిలిచాడు అంటే ఈ సంవత్సరం ఎందుకు ఆలస్యం చేసినాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను నేను అడిగితే అమరవీరుల స్తూపం ఏ విధంగా ఉండాలి స్తూపం యొక్క నిర్మాణం ఎట్లా ఉండాలి దానికి అయ్యే అంచనాలు ఎంత ఖర్చు ఎంత అది ఏ విధంగా ఉండాలి ఎక్కడ ఉండాలి అని సాంకేతిక నిపుణులతో ఉద్యమకారులతో చర్చించి ఆ నిర్మాణం మీద టెండర్ పిలవడానికి సంవత్సరం పైనబట్టింది కాబట్టి ఇప్పుడు నిర్మాణం చేయడానికి ఏ రకమైన అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలనో టెండర్ పిలిచినాం సంవత్సరం తిరిగే లోపల అమరవీరుల స్తూపాన్ని నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు 2018 జూన్ 2 రోజు రాష్ట్ర అవతరణ సందర్భంగా మాట్లాడారు వాళ్ళు ఏ నమూనానైతే ఆమోదించిందో నిపుణులతో సాంకేతిక నిపుణులతో ఏ డిజైన్ అయితే అప్రూవల్ చేసిందో దానికి అవసరమైన నిర్మాణం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టడమే కాకుండా బయట నుంచి కన్సల్టెంట్స్ని కూడా అపాయింట్ చేసుకున్నారు అంటే కన్సల్టెంట్ డిజైన్ ఇస్తాడు కన్స్ట్రక్షన్ ని సూపర్వైజ్ చేస్తాడు।